తలపై ఒక టోపీ, దానిపై ఒక నక్షత్రం, పొడవుగా పెరిగిన జుట్టు, తేజస్సుతో నిండిన ముఖం, నిర్భయంగా చూస్తున్న కళ్ళు. ఏదో ఒక సమయంలో మనమందరం ఈ రూపాన్ని చూసే ఉంటాం. టీషర్ట్లు, బైకులు, పోస్టర్లు, వాల్పేపర్లు, పచ్చబొట్లు, ఎక్కడ చూసినా ఇతని రూపమే. సినిమా హీరోల కన్నా క్రీడాకారుల కన్నా ఎక్కువగా యువత ఈయనను అభిమానిస్తున్నారంటే అంతలా ఇతను ఏం చేశారు? ఏదో ఒక ప్రాంతంలోనో ఒక దేశంలోనే కాదు, ఏకంగా ప్రపంచమంతా అతన్ని ఫాలో అవుతుంది. ఇప్పటి వరకు తెలుసో తెలియకో మనమందరం ఆయన ఫోటో వాడి ఉంటాం. కానీ ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుంటే ఈసారి ఆయన ఫోటో చూసినప్పుడు మన శరీరం ఒక రకమైన గర్వం, ధైర్యం, స్ఫూర్తితో నిండిపోతుంది. ఆ వ్యక్తే చే గువేరా. ఎంతమంది గుండెల్లో నిలిచిపోయాడంటే ఇతనేదో సాధించే ఉండాలి. ఒక వైద్యుడిగా, మానవతావాదిగా, రచయితగా, ఉద్యమకారుడిగా ఆయన జీవితం ఎలా సాగిందో, అమెరికా ప్రభుత్వం మరియు కొంతమంది నియంత్రులు కలిసి అతనిని ఏ విధంగా చంపించారో, ప్రపంచవ్యాప్తంగా యువతలో ఆయనంటే అంత క్రేజ్ పెరిగిపోవడానికి కారణమేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చె గువేరా అసలు పేరు ఎర్నెస్టో రాఫెల్ గువేరా డేలా సెర్నా. ఆయన జూన్ 14, 1928 అర్జెంటీనాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. గువేరాకి చిన్న వయసులోనే ఆస్తమా వ్యాధి సోకింది. దానితో శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాడు. మొదట్లో ఇంజనీరింగ్లో చేరాడు, కానీ అది నచ్చక అది మానేసి మెడిసిన్లో చేరాడు. అలా మెడిసిన్ చదువుతున్నప్పుడు లాటిన్ అమెరికా అంతా ఒకసారి పర్యటించాలనుకున్నాడు. 1952 తన స్నేహితుడు ఆల్బెర్టోతో కలిసి ఒక మోటార్ సైకిల్ మీద లాటిన్ అమెరికా అంతా పర్యటించడానికి బయలుదేరారు. ఆ ప్రయాణమే చె గువేరా జీవితంలో ఊహించిన మార్పులు తీసుకువచ్చింది. అమెరికాలోని దక్షిణ అమెరికా ప్రాంతాన్ని లాటిన్ అమెరికా అని కూడా అంటారు. ఈ భాగంలోని దేశాలన్నీ కూడా పేదరికంతో నిండిపోయి ఉండేవి. ఉత్తర అమెరికాలోని ధనికులైన పెట్టుబడిదారులు, కొంతమంది దోపిడీదారులు ఈ పేద దేశాలలోని గనులు, భూభాగాలను ఆక్రమించుకుని అక్కడ ఫ్యాక్టరీలను నిర్మించి ఆ ప్రాంతంలో నివసించే పేద ప్రజలను కూలీలుగా మార్చి వాళ్లతో గుడ్డి చాకరీ చేయించేవారు. ఇక్కడి సంపదను వాళ్లు దోచుకునేవారు. చె గువేరా చేస్తున్న ఈ ప్రయాణంలో భాగంగా లాటిన్ అమెరికాలోని ప్రజల బానిస బతుకులను కళ్ళారా చూసి చలించిపోయాడు. వాళ్ల జీవితాల్లో మార్పు తీసుకురావాలనుకున్నాడు. అలా 9 నెలల పాటు ప్రయాణం సాగిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చి 1953 మెడిసిన్లో డిగ్రీ సంపాదించుకున్నాడు చె గువేరా. యుక్త వయసు నుండి మార్క్సిజం మీద, ఆ విధానాల మీద గువేరాకు ఆసక్తి ఉండేది. అందుకేనేమో లాటిన్ అమెరికాలోని సామ్రాజ్యవాదులను ఎదుర్కోవడానికి తన వైద్య వృత్తి సరిపోదని, విప్లవం ఒక్కటే మార్గమని అర్థం చేసుకున్నాడు. తాను చేయాలనుకుంటున్న దాని గురించి తన తల్లిదండ్రులకు చెప్పి బొలీవియాలో తన విప్లవాన్ని మొదలు పెట్టాలనుకున్నాడు. అయితే అక్కడ నాయకత్వపు లోపం ఉండడం వల్ల అక్కడి నుండి గ్వాటిమాలాకు చేరుకున్నాడు. అక్కడే ఎంతో మంది విప్లవ నాయకులతో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే హిల్డా అనే ఒక అమ్మాయితో పరిచయం, ప్రేమగా మారి పెళ్లి కూడా జరిగింది. వాళ్ళకి ఒక అమ్మాయి జన్మించింది. కొంతకాలం తర్వాత క్యూబాలో బటిస్టా నియంకుశ పాలనకు వ్యతిరేకంగా విప్లవం చేస్తున్న క్యాస్ట్రో గురించి తెలుసుకున్నాడు. చె గువేరా క్యాస్ట్రోను కలుసుకున్నాడు. అలా క్యాస్ట్రో, చె గువేరా మరో 82 మందితో కలిసి బటిస్టాను క్యూబా అధ్యక్ష పదవి నుండి తొలగించడానికి ఒక షిప్లో మెక్సికో నుండి క్యూబాకు బయలుదేరారు. ఈ క్యూబా విప్లవం సమయంలోనే చె గువేరా మరియు తన భార్య హిల్డా విడాకులు తీసుకుని విడిపోయారు. అదే సంవత్సరం ఎలీడా మార్చ్ అనే మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు చె గువేరా. క్యాస్ట్రో మరియు చె గువేరా క్యూబా చేరిన తర్వాత క్యూబా ప్రభుత్వానికి ఈ రెబల్స్కి మధ్య విపరీతమైన దాడులు జరిగాయి. ఈ యుద్ధంలో అమెరికా కలగ చేసుకుని బరిస్టా ప్రభుత్వానికి ఆయుధాలను అందించి సహాయం చేసేది. క్యూబా విప్లవం జరుగుతున్న సమయంలో దోపిడీదారులను, పేదల నుండి దోచుకుంటున్న వాళ్లను చె గువేరా వెతికి వెతికి చంపేవాడు. అందుకే దోపిడీదారులకు చె గువేరా వస్తున్నాడంటే ఒంట్లో వణుకు పుట్టేది. అలా 2 సంవత్సరాల తర్వాత క్యాస్ట్రో మరియు చె గువేరా కలిసి చేసిన విప్లవం విజయవంతమైంది. బరిస్టా నిరంకుశ ప్రభుత్వాన్ని దింపి క్యూబాలో క్యాస్ట్రో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. క్యాస్ట్రో పాలనలో చె గువేరాకి క్యూబా జాతీయ బ్యాంక్ అధ్యక్షుడిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా, రక్షణ దళాల అధిపతిగా ఎన్నో ఉన్నతమైన పదవులు దక్కాయి. క్యూబాలో ఉన్న అమెరికా కంపెనీలను జాతీయం చేసేశారు. తాను పదవిలో ఉన్నప్పుడు అక్కడ ఉండే రైతులు, పేదవాళ్లకు హెల్త్ క్లినిక్లు, వాళ్ల పిల్లల కోసం స్కూళ్లను ఏర్పాటు చేశాడు చె గువేరా. దానితో క్యూబా అక్షరాస్యత ఏకంగా 96% పైగా పెరిగిందంటే అది చె గువేరా కృషి. అందుకే క్యూబా దేశ ప్రజలు క్యాస్ట్రోని ఎంతగా అభిమానిస్తారో చె గువేరాను కూడా ఇప్పటికీ అంతగానే అభిమానిస్తారు. చె గువేరా 1959 మన దేశంలో కూడా పర్యటించి క్యూబాకి, ఇండియాకి మధ్య సత్సంబంధాలు పెరిగేలా కృషి చేశారు. అయితే చె గువేరా సామ్రాజ్యవాదుల దోపిడీకి గురవుతున్న ఇతర ప్రాంతాలకు కూడా తన విప్లవాన్ని తీసుకువెళ్లాలనుకున్నాడు.
ఇంకేమీ ఆలోచించకుండా తనకున్న గొప్ప గొప్ప పదవులన్నింటినీ వదిలి బొలీవియాలోని నియంత ప్రభుత్వం అమెరికాతో చేతులు కలిపి సాగిస్తున్న దోపిడీని అంతమొందించడానికి చె గువేరా కొంతమంది బృందంతో కలిసి బొలీవియాకు బయలుదేరాడు. బొలీవియాలో ఉన్న ఆర్మీకి సరైన శిక్షణ లేదు, ఆయుధాలు కూడా లేవు, కాబట్టి వాళ్ళను ఓడించడం సులభమే అనుకున్నాడు చె గువేరా. అయితే ఇక్కడ మళ్లీ అమెరికా ఎంటర్ అయింది. తమకు క్యూబాలో ఎదురు తిరిగిన చె గువేరాని అంతమొందించడానికి బొలీవియా సైనికులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకి ఆయుధాలను సరఫరా చేసింది అమెరికా. ఇప్పుడు చె గువేరాని బంధించడమే అమెరికా ప్రభుత్వం మరియు బొలీవియా నియంత్రణ లక్ష్యం. బొలీవియా సైనికులకి చె గువేరా బృందానికి మధ్య దాడులు మొదలయ్యాయి. అయితే బొలీవియా అడవులలో సరైన తిండి నిద్ర లేకపోవడం వల్ల బృందంలో అందరూ నీరసించిపోయారు. అందులోనూ చె గువేరాకి ఆస్తమా కారణంగా ఆరోగ్యం పూర్తిగా పాడైంది. తన బరువులో సగానికి పైగా కోల్పోయాడు చె గువేరా. చె గువేరాని పట్టుకోవడానికి బొలీవియా ప్రభుత్వం 650 మంది సైనికులను రంగంలోకి దింపింది. బొలీవియా మరియు అమెరికా ప్రభుత్వం కలిసి చేస్తున్న ఈ దాడులలో చె గువేరా బృందంలో ఒక్కొక్కరు చనిపోసాగారు. ఈ దాడుల్లో చె గువేరా భుజంలో బుల్లెట్ దిగి గాయపడ్డాడు. చివరికి 1967 అక్టోబర్ 8 బొలీవియన్ సైనికులు చె గువేరాను బంధించారు. ఒక పాడుపడిన స్కూల్లో ఒక చీకటి గదిలో చె గువేరాను నిర్బంధించారు. కానీ విప్లవాగ్నితో రగిలే ఆ సూర్యుడిని ఆ చీకటి ఏం భయపెట్టగలదు? ఆ తర్వాత రోజే బొలీవియన్ గవర్నమెంట్ చె గువేరాని చంపేయమని ఆదేశాలు పంపింది. టెర్రాన్ అనే సైనికుడు చె గువేరా ఉన్న గదిలోకి వెళ్లాడు. చె గువేరా మెల్లగా లేచి నిలబడ్డాడు. దేని గురించైనా ఆలోచిస్తున్నావా అని అడిగాడు ఆ సైనికుడు. తాను విప్లవం గురించి తప్ప ఇంకేమీ ఆలోచించనని సమాధానమిచ్చాడు. ఆ కళ్ళలో భయం అనేది లేదు. చె గువేరాకి తెలుసు అతను తనని చంపడానికే వచ్చాడని. ఓరి పిరికివాడా, కాల్చరా, నువ్వు నన్ను చంపగలవేమో గాని నాలో ఉన్న సిద్ధాంతాన్ని చంపలేవు అని గట్టిగా అరిచాడు. వెంటనే ఆ సైనికుడు మొదట చె గువేరా కాళ్ళ మీద కాల్చాడు, తరువాత ఛాతి మీద. ఇలా సుమారుగా 9 బుల్లెట్లు చె గువేరా శరీరంలోకి దూసుకుపోయాయి. చె గువేరా కుప్పకూలిపోయారు. 1967 అక్టోబర్ 9 చె గువేరా తన తుదిశ్వాసను విడిచారు. అక్కడి నుండి చె గువేరా మృతదేహాన్ని బొలీవియాలోని వల్లెగ్రాండ్ అనే ప్రాంతంలోని హాస్పిటల్కి చేర్చారు. కనీసం హెలికాప్టర్లో కూడా కాకుండా బాడీని తాళ్లతో హెలికాప్టర్కి కట్టి వేలాడి తీసుకుంటూ వెళ్లారట. అక్కడ హాస్పిటల్లోని డాక్టర్ చె గువేరా చనిపోయినట్టు సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ తర్వాత చె గువేరాని చూడడానికి కొన్ని కిలోమీటర్ల దూరం నుండి వస్తున్న వందలాది మంది ప్రజల కోసం చె గువేరా మృతదేహాన్ని అక్కడే 24 గంటల పాటు ఉంచారు. చె గువేరాకి సమాధి కడితే ప్రజలు అతన్ని గుర్తుపెట్టుకుంటారని, భవిష్యత్తులో ఆ స్ఫూర్తితో మరికొంతమంది విప్లవకారులు వచ్చే అవకాశం ఉందని భయపడి ఆ బొలీవియన్ అధికారులు చె గువేరా మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా కప్పెట్టేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అంతటి వీరుడు చనిపోయాడంటే ఎవరూ నమ్మరని వాళ్ళకి తెలుసు. అందుకే ఆ బొలీవియా అధికారులు చె గువేరా 2 అరచేతులను నరికి ఫార్మాల్డిహైడ్ కెమికల్లో దాచి ఆ అరచేతులను క్యూబాకి పంపారు. అక్కడి నుండి వాటిని అర్జెంటీనాలో చె గువేరా వేలిముద్రలతో మ్యాచ్ చేయడానికి పంపారు. అప్పుడు అవి చె గువేరావే అని రుజువైంది. ఆ తర్వాత చె గువేరా శవాన్ని ఎవరికీ తెలియని ప్రదేశంలో పాతిపెట్టారు. దాంతో సుమారుగా 28 సంవత్సరాల పాటు చె గువేరా బాడీని ఎక్కడ సమాధి చేశారు అనేది రహస్యంగానే మిగిలిపోయింది. కానీ ఒక రిటైర్డ్ ఆర్మీ జనరల్ ఆ ప్రదేశాన్ని బయటపెట్టడంతో చివరికి ఆ ప్రదేశాన్ని తవ్వారు. ఆ గోతిలో చె గువేరాతో పాటు చనిపోయిన మరో 6 అస్థిపంజరాలు కూడా దొరికాయి. బుల్లెట్ గాయాల వల్ల గాయపడిన ఎముకల ద్వారా ముఖ్యంగా ఒక అస్థిపంజరానికి 2 అరచేతులు లేకుండా ఉండడంతో చె గువేరాకి సంబంధించిన అస్థిపంజరాన్ని గుర్తించగలిగారు. తిరిగి వాటిని క్యూబాకి తీసుకువచ్చి అక్టోబర్ 17, 1997 సైనిక గౌరవ మర్యాదలతో మరలా అంత్యక్రియలు జరిపారు. ఆయన చనిపోయి 50 సంవత్సరాల పైనే గడిచింది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఆయన రగిలించిన విప్లవాగ్ని మండుతూనే ఉంది. ముఖ్యంగా క్యూబాలో అయితే చె గువేరాని ఒక దేవుడిలా కొలుస్తారు. ఈనాటికి కూడా అక్కడ స్కూల్లో పిల్లలు చె గువేరాని తలుచుకుంటూ మేము కూడా చె గువేరాలా తయారవుతామని ప్రతిరోజు ప్రతిజ్ఞ చేస్తారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ విప్లవం గాని ఉద్యమం గాని జరిగినా దానికి చె గువేరా రూపం ప్రతీకగా నిలుస్తుంది. అంతలా ప్రజల నరాల్లోకి చైతన్యం ఎక్కించాడు చె గువేరా. ఆస్తమా కారణంగా సరిగ్గా ఊపిరి కూడా తీసుకోలేని ఆయన ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపోశాడు. ఇప్పుడు ఈయన ఫేస్కి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది. అతని రూపం 200,000 మందికి ధైర్యం. ఆయన చేసిన పోరాటం, రగిలించిన స్ఫూర్తి ఎప్పటికీ మరువలేనిది. అందుకే ఇప్పటికీ ఆయన సాహసానికి ప్రతీకగా, ఒక నిజమైన హీరోగా, యూత్ ఐకాన్గా మనకే కాదు రాబోయే తరాల్లో కూడా మనందరి మొదలు నిలిచిపోతారు చె గువేరా.